హిందూ సనాతన ధర్మాన్ని అవహేళన చేసే విధంగా బ్రహ్మకుమారి వ్యవహరిస్తున్నారని ఒక యువకుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వివరాల్లోకి వెళ్తే, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పొదిలి శివాలయమునందు బ్రహ్మకుమారి వారు ఏర్పాటు చేసిన స్టాల్ నందు అన్య మతస్థులు ఫోటోలు ఉండటంపై ఆగ్రహించిన యువకుడు బ్రహ్మకుమారి చర్యల పట్ల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. బ్రహ్మకుమారి నిర్వాహకులకు యువకుడు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. తక్షణమే బ్రహ్మకుమారి శిబిరాన్ని దేవస్థానం నుంచి తొలగించాలని కోరుతూ దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు దృష్టికి తీసుకుని వచ్చారు. పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం నాడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవటం భక్తులు తీవ్ర ఆందోళనకు గురి చేసింది. హిందూ సనాతన ధర్మాన్ని అవహేళన చేసే శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. నేను ఎన్నో రెండు కూడా ఇవ్వగలను, కాకపోతే వీళ్ళు సమర్థిస్తారు, వాళ్ళు తీయమన్నా కూడా మీరు తీయకుండా మీరు తమాయిస్తున్నారండి, కరెక్ట్ కాదని చెప్పే తీసేసేది. మేము స్టేట్ వైడ్ కంప్లైంట్ ఇచ్చుకుంటూ వచ్చాం సరే, కానీ ఇది ఒకసారి స్టేట్ వైడ్ ఇచ్చుకుంటూ వచ్చాం.